పంతొమ్మిది వందల అరవై ఏడు జూన్ ఒకటిన కోమటిరెడ్డి పాపిరెడ్డి సుశీలమ్మ దంపతులకు నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంల గ్రామంలో జన్మించాడు రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి నలుగురు అన్నయ్యలు నలుగురు అక్కయ్యలు ఉన్నారు అందరికంటే చిన్నవాడు ఆఖరివాడు చివరి సంతానం రాజగోపాల్ గారే అందుకే ఆయన్ని అందరూ ఇంట్లో ముద్దుగా చూసుకునేవారు రాజీ అని ముద్దుగా పిలుచుకునేవారు రాజగోపాల కంటే ముందు పుట్టినవారు అంటే ఆయన చిన్నాన్నయ్య వెంకటరెడ్డి గారు కూడా రాజకీయాలలో కీలక నేతగా ఎదిగారు రాజగోపాల్ గారు సొంత ఊరిలోనే ఏడవ తరగతి వరకు చదువుకున్నారు ఆ తర్వాత మలక్పేట్లో ఉన్న పొట్టి శ్రీరాములు హై స్కూల్లో టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నారు ఇంటర్ కూడా హైదరాబాద్లో చదువుకున్నారు ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో చేరి బిఏ పూర్తి చేశారు ఆ తర్వాత బీఈడి చదివి బీఈడిని మధ్యలోనే వదిలేసి వ్యాపారాలలో అడుగుపెట్టారు వ్యాపారాలలో అనుభవం సంపాదిస్తున్న రోజులలో అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వరంగల్ జిల్లాకి చెందిన ఒక ఆయన నల్గొండ జిల్లాలో జిల్లా అధికారిగా పనిచేస్తుండేవారు ఆయనకి గారు అనే ఒక కూతురు ఉన్నారు ఆయనకు కోమటిరెడ్డి గారి కుటుంబ పద్ధతులు వాళ్ళ మంచితనం నచ్చి తన కూతురిని గారి చిన్నబ్బాయి రాజగోపాల్ రెడ్డికిచ్చి వివాహం చేయాలనుకున్నారు ఇరు కుటుంబాల వారికి అంగీకారం అయ్యాక పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టు ఇరవైన గారితో వివాహం జరిపించారు రాజగోపాల్ రెడ్డి గారికి వీరికి ఒకే ఒక సంతానం కొడుకు సంకీర్త పుట్టాడు రాజగోపాల్ రెడ్డి గారు వ్యాపారవేత్తగా ప్రసిద్ధి పొందాక అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాడు స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పటి నుండే ఆయనలో లీడర్ క్వాలిటీసు మిండిగా ఉండేవి అప్పటి నుంచే ఆయనలో పేదవారికి అండగా నిలబడాలనే ఆలోచన వచ్చిందట రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలైనటువంటి ఆరోగ్యశ్రీ ఫీజ్ రీఎంబమెంట్స్ వన్ నాట్ ఎయిట్ సర్వీస్ ఉచిత విద్యుత్ వంటి పథకాలు నచ్చి రాజకీయాలలోకి రావాలనుకున్నాడు అంతకుముందు అన్నయ్య వెంకటరెడ్డి గారు రాజకీయాల్లో ఉన్న రాజగోపాల్ గారికి పెద్దగా ఇంట్రెస్ట్ పుట్టలేదు ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలు నచ్చాయో వెంటనే రాజకీయాల్లోకి రావాలనిపించింది ప్రజలకు సేవ చేయాలనిపించింది అప్పటికే ఆయన మస్తిష్కంలో ఎన్నో సేవలు చేయాలని అనిపించింది దానికి రాజకీయం తోడైతే ఇంకా చాలా సేవలు చేయొచ్చని ఆయన అభిప్రాయం అందువల్ల రెండు వేల ఎనిమిదిలో వైయస్సార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరి భువనగిరి నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేసి ఐదు లక్షల నాలుగు వేల నూట మూడు ఓట్లు సాధించి లక్ష ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఓట్ల మెజారిటీతో గెలుపొంది రికార్డు క్రియేట్ చేశాడు అప్పట్లో ఇది ఒక రికార్డు అనే చెప్పాలి కొత్తగా రాజకీయాలలోకి వచ్చిన ఒక ఎంపీ ఈ విధంగా ఓట్లు సాధించడంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దృష్టిలోనే కాదు కాంగ్రెస్ అధినాయకత్వ దృష్టిలో కూడా పడ్డారు రాజగోపాల్ గారు అయితే రెండు వేల తొమ్మిది సెప్టెంబర్లో వైఎస్ఆర్ గారి మరణంతో రాష్ట్ర రాజకీయాలలో మార్పులు రావడం కాంగ్రెస్ లో నాయకత్వ లోపం వెరసి తెలంగాణ ఉద్యమం తెరపైకి రావడం అంతా చకచకా జరిగిపోయాయి ఈ విషయాల గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి తెలుసు అయితే రాజగోపాల్ గారు తెలంగాణ ఉద్యమానికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సపోర్ట్ చేశారు రెండు వేల పదమూడులో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీన పరిచాడు కేసీఆర్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం నలభై సీట్లకే పరిమితం అవ్వాల్సి వచ్చింది రాజగోపాల్ గారు మాత్రం తన నియోజకవర్గం మీద పట్టు మరింత సాధించారు ఆయన చేసిన కృషికి ఎమ్మెల్సీగా పదోన్నతి ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం మూడు సంవత్సరాల ఎమ్మెల్సీగా చేశాక రెండు వేల పద్దెనిమిదిలో సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా నిలబడడానికి ఎవరు ముందుకు రాలేదు ఎందుకంటే ఎవరు ముందుకొచ్చినా కేసీఆర్ మేనియా వలన ఖచ్చితంగా ఓడిపోతామనే భయంతో రాలేదు అప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు రాజగోపాల్ రెడ్డి గారి అనుచరులు కాంగ్రెస్ నాయకులు రాజగోపాల్ నువ్వు మాత్రమే గెలవగలవు ఈ పరిస్థితుల్లో మారు మాట్లాడకుండా నువ్వు నిలబడాల్సిందే అని పట్టుబట్టడంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఆ ఎన్నికల్లో లక్షా తొంభై ఎనిమిది వేల ఓట్లకు గాను తొంభై తొమ్మిది వేల రెండు వందల ముప్పై తొమ్మిది ఓట్లు రాజగోపాల్ గారికే పడ్డాయి ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై రెండు ఓట్ల మెజారిటీతో గెలుపొంది టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు ఆ గెలుపుతో కేసీఆర్ కూడా కంగు తిన్నాడు కేసీఆర్ టీఆర్ఎస్ అమేనియా నడుస్తున్న అలాంటి పరిస్థితులలో రాజగోపాల్ రెడ్డి గారు గెలవడం కేసీఆర్ కూడా అభినందించారు అయితే కాంగ్రెస్ అధిష్టానం పద్ధతి నచ్చక రెండు వేల ఇరవై రెండు ఆగస్టు రెండున తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు రాజగోపాల్ గారు ఆయన రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీ తీవ్ర స్థాయిలో పోటీ పడ్డాయి దాదాపు రెండు పార్టీలు ఎనిమిది వందల నుంచి వెయ్యి కోట్లు ఖర్చు చేశాయని అంచనా ఎన్నడూ లేనంతగా వాటర్లకు డబ్బులు పంచారు ఓటుకు మూడు వేల నుంచి ముప్పై వేలు వరకు పంచారు మద్యం ఏరులై పారిందనే మాట చాలా చిన్నది ఈ ఎన్నికల్లో బీజేపీకి టీఆర్ఎస్కి గెలుపు అవసరం బీజేపీకి ఎందుకంటే మునుగోడులో బీజేపీ గెలిస్తే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ని బలహీనపరిచి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు అనేది బీజేపీ వ్యూహం ఇప్పటికే దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికల్లో రఘునందన్ని హుజరాబాద్ ఎన్నికల్లో ఈటెల రాజేంద్ర గారిని గెలిపించుకొని టీఆర్ఎస్కి నిద్ర లేకుండా చేస్తుంది బీజేపీ ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మునుగోడులో జరుగుతున్న ఉప ఎన్నికల్లో ప్రజల్లో మంచి పేరున్న రాజగోపాల్ని బీజేపీలో చేర్చుకొని మూడోసారి ఉప ఎన్నికకి తెరలేపింది బీజేపీ దాంతో టిఆర్ఎస్ సంఘటనలో పడింది టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రజల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు పైగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మరోపక్క ప్రజల్లో మంచి పేరు గుర్తింపు ఉంది రాజగోపాల్ గారికి అందువల్ల టీఆర్ఎస్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది టీఆర్ఎస్కి కూడా మునుగోడు గెలుపు చాలా కీలకం మునుగోడు గెలిస్తే టీఆర్ఎస్ కేడర్లో ఉత్సాహం వస్తుంది దుబ్బాక హుజరాబాద్ ఉప ఎన్నికల్లో కోల్పోయిన ఉత్సాహాన్ని మళ్లీ తీసుకొచ్చి టీఆర్ఎస్ పార్టీని గెలిపించి టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్గా మార్చి బీజేపీకి ప్రత్యామ్నాయంగా మారాలని కేసీఆర్ ప్లాన్ అందుకే ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ బీజేపీ తగ్గాపోరుగా పోటీ పడ్డాయి మునుగోడుని డబ్బుతోనూ మద్యంతోనూ మాంసంతోనూ ముంచేశాయి రాజగోపాల్ గారి విషయానికి వస్తే ఆయనకి పదవు ఉన్నా లేకపోయినా ప్రజలకి అందుబాటులో ఉన్న నాయకుడు ఆయన కష్టమని ఎవరొచ్చినా ఖచ్చితంగా సహాయం చేసే మంచి మనిషి ప్రజలకి ఏదో మంచి చేయాలని ఆయన ప్రజలకి మంచి చేయాలని రాజగోపాల్ గారి తపన రాజగోపాల్ గారి గురించి ప్రజలకి తెలుసు కరోనా టైంలో రాజగోపాల్ గారు ఆయన సతీమణి లక్ష్మి గారు దాదాపు ఐదు కోట్ల రూపాయలతో యాభై వేల కుటుంబాలకి నిత్యావసర సరుకులు అందించారు అలాగే పదిహేను కోట్ల రూపాయలతో సొంత డబ్బుతో వృద్ధాశ్రమం కూడా కట్టించారు ఇవే కాక అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ నల్గొండ ప్రజలకు బాసటగా నిలుస్తున్నారు రాజగోపాల్ గారు అందుకే మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డి గారిని ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటారో చూడాలి ఈ రోజు ఆయన గెలిస్తే గనక దేశం మొత్తం ఆయన పేరు మారుమ్రోగుతుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు రాజగోపాల్ గారి లాంటి మంచి మనిషి గెలవాలి కూడా ఆయన గెలవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మిత్రులరా ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మేము మన దేశ చరిత్రని మన తెలుగు రాష్ట్రాల చరిత్రని తెలుగు ప్రజలందరికీ తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఛానల్ని మొదలుపెట్టాము అందుకోసం మా టీం అంతా నిరంతరం చరిత్ర శోధించి పరిశోధించి ఒక వీడియో రూపంలో మీకు అందజేస్తున్నాం కానీ మా కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రం రావడం లేదు వ్యూస్ రావాలంటే మీరు మాకు ఒక చిన్న సహాయం చేయండి మీకు తెలిసిన స్నేహితులకు శ్రేయోభిలాషులకు ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీరు కూడా లైక్ చేయండి మీరు మా ఛానల్ కనుక సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ బటన్ ద్వారా చేయొచ్చు తెలుగు వారికి వందనం తెలుగు జాతికి అభివందనం भारत माता की जय जय हिंद